అన్న మీరే వాళ్ళు దయచేసి కొంచెం బ్యాక్ స్టెప్ వేయాలి. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. దసరా కూడా మీ అందరిది చాలా అద్భుతంగా సాగాలని, మీ అందరి మన అందరి ఇళ్లలో కూడా సంతోషం వెల్లివిరియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మెట్టపల్లి మహిళా మండలందరితో కూడా బతుకమ్మను ఆడేటటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు విద్యాసాగర్ రావు గారికి, అదేవిధంగా సరోజమ్మ గారికి, అదేవిధంగా మెట్టపల్లి చైర్పర్సన్ గారికి, కోరుట్ల చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, వేదిక మీద ఉన్న జెడ్పీ చైర్పర్సన్ గారు బాబా వసంత గారికి, మన వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్లందరూ, జెడ్పీటీసీలు నాయకులు, వారందరికంటే ముఖ్యంగా అత్యంత ఇష్టంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మెట్టపల్లి మొత్తం నుంచి తరలివచ్చిన ఆడబిడ్డలకు మళ్ళొకసారి నమస్కారం. బతుకమ్మ అంటేనే, బతుకమ్మ పండుగ అంటేనే సంతోషం. ఆ పువ్వులు చూసినా, ఆ పాటలు చూసినా, ఆ ఆటలు చూసినా మనము ఎంతో ఆహ్లాదంగా అప్పటి వరకున్న కష్టాలన్నీ మర్చిపోయి మన పుట్టింటికి పోయి మన ఫ్రెండ్స్తోని సరదాగా ఆడి పాడేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. పొద్దున్నీ పని చేసుకున్నా కూడా సాయంత్రం బతుకమ్మ వచ్చింది పేర్చుకున్నామంటే మంచిగా అందరం చుట్టుపక్కల కలిసి ఆడుకుంటా మా గంట రెండు గంటలైనా సరే
మొత్తం టెన్షన్లు మర్చిపోతాం, ఉన్న కష్టాలు మర్చిపోతాం. ఎవరు పేదవాళ్ళు, ఎవరు పెద్దవాళ్ళు, మంచి చీర కట్టుకున్నామా చెడ్డ చీర కట్టుకున్నా ఇవన్నీ ఏం గుర్తుండవు. పాడుకుంటుంటాం, పాటలోనే ఒక ఆనందాన్ని వెతుక్కుంటుంటాం, దాంతో పాటు ఆడుతుంటాం. నాకైతే గుర్తుంది, నేను చిన్న ఉన్నప్పుడు దాదాపుగా 1వ తరగతి నుంచి 8వ-9వ తరగతి వరకు కూడా నిరంతరం ప్రతి బతుకమ్మకు మా ఊరు పోయారు. మా నానమ్మ వాళ్ళందరూ బతుకున్నప్పుడు అందరం చిన్నపిల్లలు, ఆ ఏజ్ లో ఉన్న పిల్లలందరూ. ఏ విధంగా మీరు ఆలోచిస్తే, ఏ పూజ చేసినా మనం పువ్వులు వాడతాం, ఏ దేవుడు పూజ చేసినా మనం పువ్వులు వాడతాం. కానీ ఈ పండుగ ప్రత్యేకత ఏంటి, ఆ పువ్వులనే దేవుడిగా కొలుస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరూ పర్యావరణం అది ఇదని మాట్లాడతారు, కానీ మన పద్ధతిలో 100 ఏళ్ల నుంచి బతుకమ్మ రూపంలో పర్యావరణం గురించి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. అంటే అందరినీ కాపాడుకోవాలి, అందరం మంచిగా ఉండాలి. బతుకమ్మలు వాడే పువ్వుల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, పెద్ద కాస్ట్లీ పువ్వులు వాడడం ఏం వాడతాం, గునుగు, తంగేడు, బంతి ఎక్కువ వాడతాం. గునుగు తంగేడు ఇవి ఎక్కడ పోయి కొనుక్కునే అవసరం లేదు, మన చేతులలో చెంతలలో డైరెక్ట్ గా మనకే దొరుకుతాయి. అటువంటి అన్ని చిన్న చిన్న పూలతోని మన ఊర్లలో మన చుట్టుపక్కల దొరికేటటువంటి పూలతోని చేసుకునేటటువంటి పండుగ అయితే అప్పుడు మర్చిపోయినామంటే ఆ పండుగను తక్కువైపోయింది కొద్దిగా. అందరం మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ హైదరాబాద్ కోడు చదువుకుండు. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి ఆడబిడ్డలందరికీ ఇది మన పండుగ, మనం కాపాడుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. మళ్ళా ఒకసారి ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా చెరువులు నిండుకున్నాయి, మంచిగా అందరు కూడా ఆడుకోవడానికి ప్రతి చోట సర్పంచులు కానీ ఎవరు కానీ దగ్గరుండి అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇవాళ నాకు సంతోషం ఏంటంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ 7-8 తరగతి చదువుకునే పిల్లలు బతుకమ్మ పండుగ వచ్చిందంటే, ఇక్కడ ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వచ్చిందంటే మంచిగా తయారయ్యి సాంప్రదాయంగా తయారయ్యి వచ్చి బతుకమ్మ పాటలు నేర్చుకుని మళ్ళీ బతుకమ్మలు ఆడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఈవెంట్ అయిపోయింది, గర్వంగా హ్యాపీగా మళ్ళీ ఆడుకునే పరిస్థితి వచ్చింది. అటువంటి సంతోషమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఉండడం, మీ అందరితో కలిసి మెట్పల్లిలో ఇవాళ చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరం. మరి ఇక్కడ బతుకమ్మ అంటే ఇట్లా ముచ్చట్లు మాటలు కాదు, అక్కడ పోవాలి, ఆడాలి, పాడాలి. మరి మీరు అందరు సిద్ధంగా ఉంటే ఇమీడియట్ గా అక్కడికి తరలం. సిద్ధంగా ఉన్నారా? ఆడదామా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.